ఊరే పెద్దడా అమ్మా నీకేం కాలేదుగా నేనే తప్పు చేయలేదమ్మా నాకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయవు నాకు తెలియకుండా జరిగిన తప్పు సరి చేస్తానమ్మా కొంచెం టైం జాగ్రత్తనన్నా अतने सुनील वर्म गैंग गैंग अंटे एंतमंदी नेनेम पापन चेसानरा मीरंता नन्नेंदुकु टार्गेट चेसारु नाकु तेलिसिन चेप्तान्ना महादेव क्रिकेट बैटिंग द्वारा हांगकांग नुंचि तेप्पिंचुकुन्न लाफिंग बुद्धा विग्रहालन्नी ఒక చోట దాచాడని సునీల్ వరం గ్యాంగ్కి తెలుసు కానీ అవి ఎక్కడ ఉన్నాయో వాడి డీటెయల్స్ ఏంటో ఆ మహాదేవ్ వాడి కొడుకు సహదేవ్కు మాత్రమే తెలుసు మహాదేవ్ కొడుకుని పట్టుకుని ఆ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు వాడిని ఎలా కార్నర్ చేయాలని ఆలోచిస్తుంటే సునీల్ వరంలా ఉండే నువ్వు కనిపించావు తన కోసం వెతుకుతున్న మహాదేవ్ కొడుక్కి నువ్వు టార్గెట్ అయ్యేలా చేశాడు సునీల్ వరం తర్వాత నీతో పాటు వాడు ట్రైన్ ఎక్కేలా చేశాడు మీరిద్దరూ ట్రైన్ నుంచి దూకేదాకా అంత అనుకున్నట్టే జరిగింది ఎక్కడికి గాళ్ళెరికి చేస్తారు కాకపోతే నువ్వు రివర్స్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సునీల్ వర్మ గాడు అంత తోపైనప్పుడు ఆడే సహదేవుని వెంటపడేలా చేసుకొని పట్టుకోవచ్చుగా సునీల్ వర్మ తెలివితో పని చేస్తాడు ఈగోతో కాదు ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయి దొరికితే నువ్వు దొరుకుతావు సునీల్ వర్మ కాదు చెప్పరా అనుకున్నట్టే సహదేవ్ గారు దొరికాడని వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పు హా సహదేవ్ దొరికాడు పెండియల్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్నాడు మీరు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి రాణిరా నా కొడుకుల్ని ఒక్కొక్కని చావగొట్టి మిమ్మల్ని వీణ్ణి ఆ మహాదేవ్ గారి ముందు పడేస్తా హడావుళ్ళ అసలుషన్ చెప్పడం మర్చిపోయానన్నా నీ తమ్ముడు మా దగ్గరే ఉన్నాడు వాడు సునీల్ వరం మనిషి వాడికి నీకు ఒక్కటే తేడా వాడు నల్ల జర్కిన్ వేసుకుని నల్ల కళ్ళ జోడు పెట్టుకుని బేస్ వాయిస్ లో మాట్లాడతాడు ఇప్పటిదాకా మీరంతా కలిసి నాతో ఆడుకున్నారు ఇక నా ఓన్తో ఆ సునీల్ వర్మ గాడిని పట్టుకుంటా నా తమ్ముని కాపాడుకుంటా వేల్ చూపిస్తే కాల్తుంది సునీల్ వర్మ కాల్తే ఎమ్ము నుంచి కాలుస్తుంది ఎస్వి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి ఎక్కడున్నానని చెప్పాను ఐడల్స్ దొరికేదాకా చాట్ నుంచి నడిపిస్తానన్నావు చాట్ నుంటే నడవట్లేదనే ముందు నడిపించడానికి వచ్చాను బంగర్రాజు ఏమయ్యాడు ఎప్పుడు సాఫ్ట్ గా ఉండే బంగర్రాజుకి సడన్ గా కోపం వచ్చింది అడ్డం తిరిగాడు అందర్నే ఉతికాడు మళ్ళీ మోకాలు చూసుకోండి బంగర్రాజుకి అంతుందా ప్రతి ఊడికి ఎంతో కొంత విషయం కషాయంలో అడుగున ఉంటుంది టైం వస్తే అది బయటికి వస్తుంది నేను టైంకి బయటికి వచ్చాను ఆడికి ఇచ్చాను పారిపోయాడు దీన్ని ఇక్కడే అదిలేసి ఎక్కడికి వెళ్ళాడు ఇది నా గ్రిప్లోనే ఉందిగా హీరోయిన్కి మేకప్ మ్యాన్ లా ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు వీడు దొరికాడుగా చాలు ఐడల్స్ ఎక్కడ ఉన్నాయో తెలిసిందా అది తెలియాలంటే వీడు లగాలి వీడు ఎప్పుడు లేస్తాడో ఐడల్స్ ఎప్పుడు దొరుకుతాయో కోట్లు ఎప్పుడు చేతికి వస్తాయో ఆడపిల్లకి కాస్త ఓపిక ఉండాలి అందుకే నువ్వు అంత ఓపికగా ఉన్నావు డార్లింగ్ యు ఆర్ టూ గుడ్ యు ఆర్ టూ హాట్ ఐ మిస్ యు Then kiss me. అంతే ముందా ముందేనే అనకేనను నన్నే కిస్ చేయాలి ఇంకేమైనా చేయకూడదు చిలిపి
మెరుస్తున్న నేను చూస్తుంటే చిలిపదనం ధోనీకి రన్స్ లాగా బన్నీకి డాన్స్ లాగా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఏంటి కోపంగా చూస్తున్నావ్? ఎవడ మీద నీ కోపం? ఆ బంగారు రాజు గారి మీద చూపించు నీ కోపం. నాకెవరి మీద కోపం లేదు, నా మీద నాకే కోపం. ఎందుకు? ఆ బంగారు రాజు గారిని నమ్మి ఇంత దూరం వచ్చినందుక? కాదు, ఇంత దూరం వచ్చేదాకా బంగారు రాజును నమ్మనందుకు. అంటే బంగారు రాజు గారిని నువ్వు లవ్ చేస్తున్నావా? అంతేకాదు, బంగారు రాజును లవ్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. అంత గొప్పోడైతే నీ పక్కనే ఉండాలి, పారిపోడు కదా. ఇప్పుడు పక్కన లేడని ఎందుకు అనుకుంటున్నారు? అడిగి ఫోన్ చేస్తా. ఆగండి, ఆడే అయ్యి ఉంటాడు. ఈయన ఇక్కడ ఉన్నాడేంటి? కృష్ణవేణి, పొలాలన్నీ తిప్పించావే, ఈ రోజు నా నుంచి తప్పించుకోలేవు. దా, ఇది మనకేమన్నా కొత్త? రావే, రే, ఇవాళ దాన్ని పోనే వద్దు, పట్టుకో. చూస్తూ చూస్తూ ఆ పని చేయలేని బాబు గారు, కృష్ణవేణి నా కళ్ళ ముందు పెరిగింది. రే, నేను ఇక్కడ ఏం చెప్తే అదే శాసనం, చూడలేకపోతే మొఖం తిప్పుకో. నువ్వు రాలే. వెళ్ళమ్మా, ఆయన వేణాడు. కృష్ణవేణి నా దేవుడే కాపాడాలి. ఏం కంగారు లేదు, మెల్లగా. కృష్ణవేణి, దామ్మా బ్రాందీ బిర్యానీ నీ తోడు కొడుకుంటున్నాయి. ఎవరాడు మంచి ఛాన్స్ మిస్ చేశాడు? నువ్వు ఇక్కడ ఉన్నావంటి? ఫామ్ హౌస్ లో ప్రకాశ్ రాజ్ లా పొలం పనులు చేస్తారని విన్నాను. నీలా పాప పనులు కూడా చేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పక్కన వద్దు మొర్రో అని అలా అంటుంటే వరుసకు అంటాం, కానీ నాకు ఇష్టమే బాబు. అంటే ఇష్టమేంట్రా? అంటే నా కూడా కాస్త వదులుతాడు బాబు ఆయన అయ్యాక. ప్రతి ఆదివారం పుట్టమ్మకి మామూలే బాబు. అసలు మనం ఏ కాలంలో ఉన్నావురా? అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావురా? నువ్వు ఎక్కడ ఎందుకు? నువ్వు అక్కడ చేసిన అందుకే నేను ఇక్కడ వచ్చి పట్టాను. సరే గానీ నీ లేటెస్ట్ విక్టిమ్ ఎవర్రా? ఈసారి గ్రూప్ మెంబర్షిప్ ఇచ్చేసావా? బంగారాజ్ దొరికాడా? ఇడెవడు? నువ్వెవడరా? బంగారాజుని ఎరువుండా పెట్టుకుని బంగారాజు దొరికాడా అని అడుగుతావేంటి? బంగారాజు నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలియదు. ఏయ్, నీకు బుద్ధి ఉందా? నీకు పోయింది, అందుకే డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. నువ్వే లగడిగా పోల్. ఈడే బంగారాజు కాదు, సునీల్ వర్మ. ఎవరమ్మా? సునీల్ వర్మ నీ బామ్మ. ఆడే బంగారాజు అంటే కాదు. కాదా? కాకుంటే నేను ఇందాక నీ కనపడినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎందుకు అడిగావు? నేను అడిగింది నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఎవడి తాలూకా, ఇక్కడ ఎవడ గడ్డి పీకుతున్నావని చెప్పరా. మా సార్దేనండి ఈ ఫామ్ హౌస్. ఆడెక్కడ? ఇక్కడ. మంచి ఆకలి మీద ఉన్నాం, మాకేమన్నా? ఒకరిద్దరంటే పర్వాలేదు, కానీ ఇంతమంది అంటే కృష్ణమైన సరిపోదండి. భాగ్యలక్ష్మి కూడా రెడీ చేయమంటారా? కుదరదు, భాగ్యలక్ష్మి నాకు నెక్స్ట్ అంటే కావాలి. భాగ్యలక్ష్మి నాకు ఇప్పుడే కావాలి. సరే కొయ్యరా. కొయ్యటేంటి? కోడిని కొయ్యకంటే ఎలా తింటావు? భాగ్యలక్ష్మి అంటే కోడా? కృష్ణవేణన్నా కోడే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటున్నానంటే నా ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున డ్రామా జరుగుతుంది, కానీ ఇక్కడ ఆడియన్స్ ఎవరో యాక్ట్రెస్ ఎవరో అది మాత్రం తెలియాలి. ఐదు నిమిషాలు నా ఫామ్ హౌస్ ఖాళీ చేయాలి, చేయబోతే ఇంకో ఐదు నిమిషాలు తీసుకోండి. అప్పటికి చేయబోతే ఎంత టైం కావాలో చెప్పండి. Oh, my God.
ఏదో నక్క మూలిగినట్లేదు. ఈడెవడెక్కడ ఉన్నాడు? అవును, వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఆ బంగారు రాజు గడే కట్టిపడేసి ఉంటాడు. అదే అయి ఉంటుంది డార్లింగ్. అవును, కొట్టడం నేను కూడా చూశాను. ఈ అమ్మాయి ఎవరు? ఆ బంగారు రాజు గడి గర్ల్ ఫ్రెండ్. మరి డ్రాయర్ అంటే డార్లింగ్ అంటుంది? నేను డార్లింగ్ అంటుంది, నా డార్లింగ్. దెబ్బ గట్టిగా తగిలింది, సింక్ అయింది. అంటే ఈ బంగారు రాజు గడి చుట్టుపక్కల ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఇది క్లియర్. వీడు ఒక ఎర్రి ఫ్లవర్ షెర్లాక్ హోమ్స్. హలో మాస్టర్, ఇంకొకటి కూడా క్లియర్. ఈడు మిమ్మల్ని అందరిని ఎదవలు చేసి ఆడిస్తున్నాడు. అదే బంగారు రాజు మిమ్మల్ని అందరినీ ఎదవలు చేసి ఆడిస్తున్నాడు అని. ఇక తెలియాల్సింది ఏంటంటే నా ఫామ్ హౌస్ లో ఇలాంటి ఎదవలు ఇంకెంతమంది ఉన్నారు. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడెవడు? నువ్వెవడరా? స్టార్ హోటల్ సీలింగ్ లాగా అంతెత్తున్నావు. దెబ్బ బాగా తగిలింది, మళ్ళీ సింక్ అయింది. సరే గాని నువ్వు వాడిని వదిలేసి వచ్చావేంటి? ఏంటి ఇక్కడ ఉన్నాడా? వాడికి ఇప్పట్లో స్పృహ రాదు, కట్టిపడేసా. ఇక్కడ నేను కొట్టిపాడేశాడు. ఎవడు? బంగారు రాజు. నీకు బంగారు రాజు తెలుసా? నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు బంగారు రాజు ఎవరో చెప్పు. టెస్టింగ్. దెబ్బ మీద దెబ్బ పడింది. నీ టైమింగ్ బాగుంది, నీకు తెలియదని అర్థమైంది. అక్కడ జంపు. నువ్వు బంగారు రాజు కాదు, సరే నీకు బంగారు రాజు తెలుసా? బంగారు రాజు అంటే విజయవాడలో మీ దగ్గర కురేబాగా పనిచేసే ఆడేనా? అవును. తెలియదు. ఎక్స్ప్రెషన్ అదిరింది, మళ్ళీ కనపడకు. లేటెస్ట్గా బేస్ వాయిస్ యాడ్ చేశాడు.